హాయ్ ఫ్రెండ్స్ మన లాస్ట్ ఎపిసోడ్లో యుద్ధం జరుగుతున్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా సహాయపడగలరో ఇప్పుడు నువ్వే చూస్తావు అన్నాడు భారతీయ నేస్తం మేము వచ్చి నేల మీద నిలబడ్డాము ఆ పైలట్ శరీరము గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది అసలు అది మానవ శరీరం అంటే గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది కానీ అసలు సిసలైన అతను ఆస్ట్రల్ శరీరంలో ఆ శవం పక్కనే నేల మీద నిలబడి ఉన్నాడు హడలిపోయి ఉన్నాడు చాలా విధపడుతున్నాడు మా నేస్తం అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఈయన మాటలు అతనికి వినిపించినట్లు లేదు అసలు అతను ఈయన్ని లేదు రగ్గులాంటి దలసరి పదార్థం ఒకటి మా ఎదుట నిలబడి ఉన్న ఆ ఆస్ట్రల్ దేహాన్ని చుట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడింది నాకు చూడటానికి ఎలాస్టిక్ పదార్థంలాగా కనబడుతోంది స్పష్టంగా ఉన్న ఆ ఆస్ట్రల్ రూపాన్ని దాదాపు పూర్తిగా చుట్టేసింది అది ఒక దయ్యంలాగా కనబడుతుందని మాత్రం చెప్పగలను అది నేల మీద పడున్న స్థూల శరీరం నుంచి వచ్చింది ఇనుము అయస్కాంతంతో ఆకర్షించబడినట్లు అది ఆ ప్రక్కన నిలబడి ఉన్న ఆకారం పట్ల ఆకర్షించబడింది అది నిజంగా ఏమిటన్నది తర్వాత తెలుసుకున్నాను అది ఎథరిక్ డబుల్ స్థూల శరీరం చచ్చిపోయిన క్షణాన్ని అది బలవంతంగా బయటికి నెట్టేసినట్లవుతుంది ఏదో ఒక జీవరూపాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో అది ఆస్ట్రల్ శరీరాన్ని చుట్టుకుంటుంది ఎందుకంటే స్థూల శరీరం చనిపోవటం అంటే దానిలో ఒక భాగమైన ఎతిరిక్ డబుల్కి కూడా అది మరణమే దీని గురించి మనము లాస్ట్ మన లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ సో ఆ వ్యక్తిలో ఉన్న భయాన్ని తొలగించాలని మా నేస్తం చాలా గట్టి ప్రయత్నం చేశాడప్పుడు ఏమీ లేదని అంత సవ్యంగా జరుగుతుందని ఆయన అతనికి చెప్పడం వినిపించింది పాప మా కుర్రాడు చాలా పిన్న వయస్కుడు భౌతిక స్థాయిలో తన చుట్టూ జరుగుతున్న వాటిని చూసి అభ్రపడిపోతున్నట్లు కనపడ్డాడు అంబులెన్స్ వాళ్ళు రావడము ఆ యుద్ధ విమాన శకలాలలో ఇంకా అక్కడక్కడ ఉన్న మంటలను ఆర్పేయడము ఒకప్పుడు అతను ఉన్న ఆ శరీరాన్ని లేవనెత్తడము దానిని ఎంతో గౌరవంగా అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లడం చూస్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు మా చుట్టుప్రక్కల్లో పడు పడుతున్న బాంబులకు ఉండుండి అతన్ని ఉలిక్కిపడి జంకుతున్నాడు తన స్థూల శరీరం వెంట వెళ్ళాలని ఉంది అతనికి కానీ మా నేస్తం అతన్ని వద్దని ఆపాడు ఎంతో మృదువైన గొంతుతో అతనితో మాట్లాడుతూనే ఉన్నారు ఆయన తన కష్టాలిక తీరిపోయాయని ఆ కుర్రాడికి అర్థమయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు ఆస్ట్రల్ ఆస్ట్రల్షెరీ ప్రపంచంలోనే శాశ్వత జీవులు కొందరు అక్కడున్నారు భౌతిక స్థాయిలో సహాయం చేస్తున్న అంబులెన్స్ మనుషుల కన్నా మరికొందరు సహాయుల కన్నా వీళ్ళు నేరుగా తేలిగ్గా గుర్తుపట్టగలిగేలా ఉన్నారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం కావాలేమోనని అడిగారు ఈ కేసు విషయం తాను చూసుకుంటానని వాళ్ళని వెళ్ళి మిగిలిన వాళ్ళ సంగతి చూడమని చెప్పారు మా నేస్తం వాళ్ళకి మా నేస్తం మాట్లాడుతున్న ప్రతి మాట నాకు వినపడలేదు కానీ కాసేపు అయ్యాక ఆ కుర్రాడి ముఖంలో అర్థమైనట్లు సంతృప్తి కనిపించింది దాంతో అంతవరకు అతన్ని చుట్టుకొని ఉన్న పదార్థం విడిపోవడం మొదలుపెట్టింది నేల రాలిపోతుంది దీనికి వివరణ ఏమిటంటే ఆ కుర్రాడికి చెప్పారట ఆయన దానిని వదిలించుకోవాలని సంకల్పించుకోమని కాసేపటికి అది మొత్తం నేల రాలిపోయింది ఆవిరైపోయింది దుమ్ములో కలిసిపోయింది తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే అది చాలా తొందరగా నశించిపోతుంది అని ఎందుకంటే అది ఏ ఎతిరిక్ పదార్థంతో తయారవుతుందో ఆ పదార్థం చాలా సున్నితమైనది భౌతిక శరీరం సాంద్రతతో పోలిస్తే అది రాలిపోయాక అప్పుడు ఆ కుర్రాడిలో జీవం వచ్చినట్లయింది నేల మీద చతికిలబడి రెండు చేతుల్లో తలపెట్టుకొని విపరీతంగా ఏడ్చాడు మా నేస్తం అతన్ని చాలా అలా కాసేపు ఏడవనిచ్చాడు ఎందుకంటే అతని హాస్టల్ శరీరం లేదా యాత్ర శరీరం విపరీతమైన ఒత్తిడికి గురైంది అటువంటి పరిస్థితిలో మామూలుగా వచ్చే ప్రతిచర్యలు రియాక్షన్లు రావలసిందేనని చూడగా చూడగా ఆ కుర్రాడు తానేదో ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నాడే తప్ప తాను చనిపోయానని కానీ శాశ్వతంగా ఆ నరకం నుంచి బయటపడ్డాడని కానీ అతనికి గ్రహింపు రాలేదు నాతో రా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని అంటూ మానేస్తం ఆ కుర్రాడిని రెక్కపుచ్చుకు తీసుకుపోయాడు ఆ కుర్రాడు ఏది గమనిస్తున్నట్లుగా లేడు మేము గబగబా ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాము కొన్ని క్షణాలలోనే అక్కడికి చాలా దూరంలో ఉన్న పల్లె ప్రాంతానికి వచ్చేశాము అది ఫ్రెండ్స్ మనము లాస్ట్ టైము అంటే మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనము వ్యతిరేక డబ్బులు గురించి డిస్కస్ చేసుకున్నాము అది చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరాన్ని ఎలా అయస్కాంతం లాగా పట్టుకుంటుందో దాని గురించి తెలుసుకున్నాము కాకపోతే మనకి సంకల్పం అనేది ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు అని కూడా అప్పుడు తెలుసుకున్నాము సో ఇప్పుడు ప్రాక్టికల్గా పీటర్ రిచైలు చూసారన్నమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాము మా నేస్తం అతనిని అడవి దగ్గర అందమైన చోటికి తీసుకెళ్లాడు ఒక చిన్న సెలయేరు మెలికలు తిరుగుతూ పోయి కిందనున్న పెద్ద నదిలో కలుస్తుంది దాని ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చున్నాము మేము నరకాన్ని అప్పుడే వదిలి వచ్చిన మాకు ఆ ప్రదేశం స్వర్గంలా ఉంది మా నేస్తం మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ కుర్రాడిలో ఉన్న భయం భీతి క్రమేణా తగ్గించసాగారు ఏం జరిగిందో టూకీగా అతనికి వివరించారు తాను చనిపోయినట్లు ఆ అబ్బాయి మొదట్లో నమ్మలేదు నేను ఇంతలా బ్రతికుంటే చచ్చిపోయానంటారేమిటి అది ఎలా సాధ్యం అంటూనే ఉన్నాడు అయితే అతని నివాసం ఎక్కడో చెప్పమని అడిగాము అతను చెప్పాడు అయితే మాతో రా వెళ్ళి చూద్దాం మీ అమ్మ నాన్న ఇంకా నిద్రపోతూనే ఉన్నారేమో ఇదంతా ఏమిటో ఆ కుర్రాడికి బొత్తిగా అర్థం కాలేదు కానీ తన ఇంటిని చూపించాడు ఆ ఇల్లు ఫిన్చ్కి అవతల ఉంది అతని కుటుంబ సభ్యులు అప్పుడు మంచాల మీదికి చేరుకుంటున్నారు ఇంకా నిద్రపోలేదు అపరిచితులు ఆ ఇంట్లో తిరుగుతున్నారని వాళ్ళు తన తల్లిదండ్రులను కన్నార్పకుండా చూస్తున్నారని ఆ కుర్రాడు గ్రహించినట్లు లేదు మా నేస్తం అతనితో మాట్లాడుతూ అతని దృష్టి ఆ విషయం మీదికి పోకుండా చేస్తున్నారు లేకుంటే అతనికి ఆ అపరిచితులు అక్కడ ఉండటం చాలా వింతగా తోచి ఉండేది కాసేపటికి మొదట అతని తండ్రి ఆ తర్వాత అతని తల్లి నిద్రలోకి జారుకున్నారు నిద్రలో వాళ్ళు సూక్ష్మ శరీరాలు బయటపడగానే కొడుకును చూసి వాళ్ళిద్దరు విపరీతంగా సంతోషించారు జరిగింది వాళ్లకు చెప్పటం మొదలు పెట్టారు మానేస్తం మరునాటి ఉదయం వాళ్ళు అందుకోబోయే వార్తకి వాళ్ళను సిద్ధం చేయాలని ఆయన ప్రయత్నం సహజంగానే జరిగింది వినగానే వాళ్ళు మొదట హడలిపోయారు అయితే తమ కొడుకు ఈ విధంగానూ ఏ విధంగానో తమకు దూరం కాలేదని అర్థమయ్యేసరికి తాము నిద్రపోయి స్థూల శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడల్లా తన కొడుకును చూడవచ్చని మాట్లాడవచ్చని గ్రహించేసరికి గుడ్డలి పెట్టులా అనిపించిన బాధ చాలా మట్టికి తగ్గిపోయింది బాధపడాల్సిన విషయము జాలి పడాల్సిన విషయం ఏమిటంటే శరీరంలో నుంచి బయటకి వచ్చినప్పుడు ఏం చూస్తారో ఏం వింటారో మనుషులు గుర్తుపెట్టుకోరు అయితే ఒక విషయం నాకు ఇప్పుడు అర్థమైంది చాలామందికి ముందుగానే ఎందుకో అనిపిస్తూ ఉంటుంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరు యాక్సిడెంట్కి గురి కావటమో లేక చనిపోవటమో జరుగుతుందని అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకు హాస్టల్ భూమికలో ముందుగానే చెప్పటం జరుగుతుందన్నమాట వాళ్ళు మేల్కున్నప్పుడు ఈ జ్ఞాపకం కొద్దిగా వాళ్ళ చైతన్యంలో ఉంటుంది అందుకే ముందుగానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో కాసేపు గడిపాము మరణం అంటే ఏమిటో వీలైనంత విషదంగా వాళ్ళకి వివరించారు మానేస్తం తర్వాత ఆ పిల్లవాణ్ణి తన వెంట రమ్మన్నారు ఒక స్త్రీకి పరిచయం చేస్తానన్నారు ఆమె ఇప్పటికే హాస్టల్ స్థాయిలో పనిచేస్తున్నదని ఈ క్రొత్త వాతావరణంలో ఎలా జీవించాలో నేర్పడానికి ఆమె సంసిద్ధంగా ఉంటుందని అన్నారు ఆ కుర్రాడి తల్లిదండ్రులు వదిలి బయలుదేరారు వాళ్ళిద్దరు తమ హాస్టల్ ఇంట్లో అలాగే కూర్చొని తాము విన్నదంతా మాట్లాడుకుంటూ నెమరు వేసుకుంటున్నారు వాళ్ళు పరిణితి చెందిన జంట కాదు అందుకే వాళ్ళ ఆస్ట్రల్ శరీరాలు వాళ్ళ వారి స్థూల శరీరాల నుంచి ఎక్కువ దూరం పోవటం లేదు ఆ స్థూల దేహాలు హాయిగా మంచాల మీద పడుకొని ఉన్నాయి తెల్లారితే తమలో ఉన్నవారు ఏం ఎదుర్కోవలసి వస్తుందో తెలియకుండా ఆనందపు అజ్ఞానంలో పడి నిద్రపోతున్నాయి వాళ్లను వదిలి ఇవతలికి వచ్చాక మా నేస్తం ఒక్క క్షణం పాటు కదలిక లేకుండా నిలబడ్డాడు ఏదో ఒక విచిత్రమైన శబ్దం చేశాడు నోటితో అది ఈల కాదు కానీ ఈలలాగే ఉంది ఆ వెంటనే సుమారు ముప్పై ఐదు ఏళ్ల శ్రీ ఆ పిలుపుకి సమాధానంగా మంచులో నుంచి వచ్చినట్టు ప్రత్యక్షమైంది మా నేస్తం తాను చేసింది వివరించారు హాస్టల్ స్థాయిలో ఎవరినన్నా కాంటాక్ట్ చేయాలంటే ఆ వ్యక్తిని గురించి తీవ్రంగా అనుకోవాలి ఒకవేళ వాళ్ళని పిలవటం అర్జెంట్ అయితే మన తీవ్ర ఆలోచనకు ఆ వ్యక్తి తాలూకు అసలు స్వరాన్ని జోడించి పలకాలి ఆయన చెప్పిన దానిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏ ఇద్దరి స్వరాలు కలవవు కాబట్టి అత్యవసర స్థమ సమయంలో ఆ స్వరాన్ని పలికినట్లయితే క్షణాల మీద రావలసిన చోటికి ఆ వ్యక్తి వచ్చేస్తాడు ఆ వ్యక్తికి తన స్వరం వినపడి అయస్కాంతంతో లాగినట్లు వచ్చేస్తుందంట పిలిచిన వాళ్ళ దగ్గర ఆయన పిలుపుకు సమాధానంగా వచ్చిన స్త్రీ అనేక మంది హాస్టల్ సహాయకులలో ఒక ఆమె వాళ్ళను అలాగే పిలుస్తారు ఎందుకంటే మరణం అనే విధానం ద్వారా భౌతిక లోకం దాటి ఆస్ట్రల్ లోకానికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయటంలోనే తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేస్తున్న ఆ పని ఎంత అవసరమైనదో ఎంత అద్భుతమైనదో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఈ వాలంటీర్లే కనుక లేకపోతే చనిపోయిన వారికి తమను అంటుకొని ఉన్న వ్యతిరేక డబ్బుల్ని వదిలించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది దానిని వదిలించుకుంటే కానీ హాస్టల్ స్థాయిలో వారి జీవితం సక్రమంగా ప్రారంభం కాదు అంతేకాదు ఈ కృత పరిస్థితి గురించి నేర్పడానికి ఎవరో ఒకరు ఉండటంలోని సదుపాయం తేలికగా అప్పటికి కానీ అర్థం కాదు ఈ వచ్చిన ఆమెకి మా కేసు గురించి కూలంకుషంగా వివరించటం జరిగింది ఆమె ఎంతో సానుభూతిగా అర్థం చేసుకుంది ఆ కుర్రాడు జంకుపోయి ఫ్రీగా ఫీల్ అయ్యాడు అతన్ని హాస్టల్ విద్య నేర్పడానికి తీసుకెళ్ళిపోయింది ఆమె ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎవరిని వాళ్ళ కర్మకి వదిలిపెట్టడం జరగదు ఆ పనిని ఎప్పుడు ఎవరో ఒకరికి పురమాయించడం జరుగుతుంది ఈ విధంగా క్రొత్తగా హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాడు గతించిపోయిన పాత జీవితాన్ని వదిలేసి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టగలుగుతాడు తొందరగాలోనే తొందరలోనే